హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెటిన్. డబ్బు ఎవరికి చేదు చెప్పండి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా తేలిక అని అందరూ అనుకుంటుంటారు. పైగా సినిమా ఇండస్ట్రీలో అయితే డబ్బు కోట్లలో వస్తుంది. అందుకే అందరూ గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీపై మోసపడుతూ ఉంటారు. అయితే మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఈ ఏడాది అత్యంత రీచ్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం. అనుష్క శెట్టి ప్రస్తుతం ఎలాంటి సినిమా విడుదల అవ్వకపోయినా అనుష్క టాలీవుడ్ లోనే రీచ్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈమె ఆస్తి దాదాపు 114 కోట్లు. తమన్నా వజ్రాల వ్యాపారం చేసే కుటుంబంలో జన్మించిన తమన్నా సినిమాల పరంగాను బాగానే డబ్బులు కూడా పెట్టింది. ఈమె ఆస్తి 111 కోట్లు అనే విషయం తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్స్ షాక్ కి గురి అయ్యారు. సమంత పెళ్లి చేసుకుని ఫేడ్ అవుట్ అయిపోతుందనుకున్న సమంత ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారడంతో ఆమె సంపాదన మరింత పెరిగింది. దాదాపు ఈమె ఆస్తి కూడా 100 కోట్లకు పైగానే ఉంటుంది. కాజల్ అగర్వాల్ దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగింది కాజల్ అగర్వాల్. ఈమె టాలీవుడ్ లోనే మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఉండేది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైన 100 కోట్లకు పైగానే ఆస్తులను సంపాదించింది. నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార 74 కోట్ల రూపాయలు సంపాదన కలిగి ఉంది. ఈమె ఈ ఏడాది 2 కవలలకు జన్మనిచ్చి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. రష్మిక ఈ ఏడాది పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన రష్మిక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఎదుగుతున్న ఈ హీరోయిన్ దాదాపు 45 నుంచి 50 కోట్ల వరకు ఆస్తులను కూడబెట్టింది. సాయి పల్లవి సినిమాల్లో కథ నచ్చితే చాలు, డబ్బుతో సాయి పల్లవికి ఎలాంటి పని ఉండదు. అందుకే డబ్బు తక్కువగా వచ్చినా సరే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అందరికంటే ఎక్కువ పేరు సంపాదించుకుంది. అందుకే సాయి పల్లవి దాదాపు 40 కోట్ల మేర మాత్రమే సంపాదించుకోగలిగింది. కీర్తి సురేష్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న కీర్తి సురేష్ 30 కోట్ల మీద ఆస్తులను కూడబెట్టింది. చాలా మంది హీరోయిన్స్ తో పోలిస్తే కీర్తి సురేష్ ఇంకా తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.